మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిల ఫాలోయింగ్ ఎట్లా ఉంది? అరే నిజంగా నాకు ఏం మరి మరీ మీరు మరీ జార్జ్ రెడ్డి లాగా చేయకండి. లేదు సీరియస్ సినిమాలో జార్జ్ రెడ్డి ఎలా ఉందంటే థియేటర్ వాళ్ళు చూసి వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో ఫాలోయింగ్ అని, కానీ బట్ నా దాకా ఏం తెలియదు కదా. ఎందుకు తెలీదు? మీరు సోషల్ మీడియాలో లేరా? సోషల్ మీడియా ఎక్కువ నేను ఫేస్బుక్ తో. ఫేస్బుక్ లో ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? ట్విట్టర్ లో ఉన్నారా? లేరు. అంటే నేను వాడట్లేదు అసలు, ఏదో జస్ట్ ఓపెన్. కానీ మీ నంబరు అందరికి వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మాయిలు మీకు మెసేజ్లు పెట్టట్లేదా? అమ్మాయిలకి వెళ్ళలేదు అండి. అంటే నేను చెప్తే నాకు ఎవరు రావట్లేదు మెసేజ్లు. మీ నంబర్ ఇవ్వమంటారు అందరికి? వద్దు. ఓకే, బట్ స్టిల్ జార్జ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఉండేది కాలేజ్. ఆయన ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు, కానీ బట్ గర్ల్స్ యూస్ టు రియల్లీ డై ఫర్ హిమ్ అని విన్నాను. నేను కూడా విన్నాను. ఎందుకంటే ఆయన చూడడానికి చాలా క్యూట్గా ఉంటాడు. ఆయన బాగుంటాడు, కుర్రాడు బాగుంటాడు. కాలేజీలో అందమైన కుర్రాడు, టాపరు, ఫైటరు అండ్ లీడర్, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏ అమ్మాయినా అట్రాక్ట్ అవుతుంది. ఆ రకంగా ఈ రకంగా కాకపోతే అట్లీస్ట్ ఒక ఐకానిక్ ఫిగర్ లో అయినా చూస్తుంది కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అమ్మాయిలు చూసే విధానం ఒకలా ఉంటుంది, అబ్బాయిలు చూసే విధానం ఒకలా ఉంటుంది. సో అలా అమ్మాయిలు చాలా మంది ఫాలోయింగ్ ఉందండి. సో ఇప్పుడు ఈ శాండీ కూడా అలాగే ఉందనుకుంటున్నాను నేను. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఐఎమ్ ష్యూర్ ఉంటే మంచిది. నాకు సినిమాకి వస్తారు కదా, నా నెక్స్ట్ సినిమాకి వస్తారు కదా. ఓకే, కానీ నేను చేసిన ఇలా వైల్డ్ వైల్డెస్ట్ రోల్స్ వల్ల అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. మీకా అబ్బాయిల ఫ్యాన్స్ ఎక్కువ? అబ్బాయిలు అంటే ఫ్యాన్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు. అంటే ఈ ఫైట్స్ కానీ వంగవీటప్పుడు కానీ, సో అలా అబ్బాయిలకే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. We'll be right back.